రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తిదాయకంగా మారుతున్నాయి. రాబోయే కాలంలో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోందా? తెలంగాణ వ్యాప్తంగా ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఎలాంటి నాయకులను పార్టీలో చేర్చుకోనున్నారు? ఈ అంశాలపై రాష్ట్ర బీజేపీ నేత రఘునందన్ రావుతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో రాజకీయాలు వినూత్నంగా మారుతున్నాయి. గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ కొంత బలహీనపడిన పరిస్థితిలో ఇటు బీజేపీ అయితే ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. దీనికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి కేసీఆర్ చేస్తున్నటువంటి అక్రమాలను ఎండగడుతున్నామని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారుకులు కూడా తిరుగుతున్న పరిస్థితి. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఏదైతే యాదాద్రిషి ఉంది, యాదాద్రిషిలో పెద్ద ఎత్తున వారు ఉద్యమం కూడా చేపట్టిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ నాయకుడు రఘునందన్ గారు. రఘునందన్ గారితో మాట్లాడి అసలుకి ఎట్లాంటి భవిష్యత్ కార్యాచరణతో వెళ్తున్నారు, బీజేపీ తెలంగాణలో ఏ విధంగా ముందుకెళ్తుందో తెలుసుకుందాం. సార్ చెప్పండి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్కు పోటీ మేమే అన్నట్లుగా బీజేపీ ప్రభావం చూపిస్తుంది, అనేక కార్యక్రమాలతో ముందుకు సాగుతుంది. మీరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు, ఎట్లా ముందుకెళ్తున్నారు కార్యాచరణ? ఇప్పుడు కార్యకర్తల్ని సమీకరించడం, ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధి పనులలో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటుంది. అడ్డదారిలో అధికారంలోకి రావాలనో లేకపోతే ఇంకో ఇతరత్ర కారణాలతో అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ కోరుకోవట్లేదు. భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమైనటువంటి అంత్యోదయాన్ని గుర్తించి భారతీయ జనతా పార్టీ బలమే పేద ప్రజలు, ఆ పేద ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి ఆ పేద ప్రజల్ని సమాజంలో భాగస్వామ్యం చేసేటువంటి లక్ష్యంగానే మా అడుగులు పడతా ఉన్నాయి. మేము ఇచ్చిన ఉజ్వల సిలిండర్ల దగ్గర నుంచి, కట్టించిన మరుగుదొడ్ల దగ్గర నుంచి మేము చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం పేద ప్రజలకి, పేద ఇంటికి ఆ గుండెను తాకుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ క్రమక్రమేణా తెలంగాణ రాష్ట్రంలో కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తూ ఉంది తప్ప గవర్నర్ల నియామకం ద్వారానో లేదా పార్టీల ఫిరాయింపుల ద్వారానో ఇతరత్రనో కొంతమంది మమ్మల్ని విశ్లేషిస్తున్నటువంటి మిత్రులు ఆరోపిస్తున్నట్టు అడ్డదారిలో అధికారంలోకి రావాలని మేము ఎప్పుడూ ఏ రాష్ట్రంలో కూడా కోరుకోలేదు, ఈ రాష్ట్రంలో కూడా కోరుకోవట్లేదు. అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులలో ఎమ్మెల్యేలను 100 సంఖ్యకు పెంచుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఎదురుగా నిల్చొని గట్టిగా మాట్లాడి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎండగట్టేటువంటి మానసిక స్థితి, ధైర్యాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఇంకెవరికి ఆశలు లేవు. కాబట్టి ఢిల్లీలో కాంగ్రెస్ లేకపోతే గల్లీలో కాంగ్రెస్ ఉండదు. కాబట్టి కాంగ్రెస్ నాయకులు పలాయనవాదం చిత్తగిస్తూ ఉన్నారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ వైపు పోలేనటువంటి వ్యక్తులు, టీఆర్ఎస్ని సిద్ధాంతపరంగా వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి నడవాల్సినటువంటి పరిస్థితుల్ని ఈరోజు సమాజం సృష్టించింది. అది మాకు బలంగా చేకూరుతూ ఉంది అనడంలో ఎవరికి ఎట్లాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా పెద్ద పెద్ద నాయకులతో పాటు చోటమోట నాయకులు కూడా అందరినీ బీజేపీ ఎవరైనా రాని వాళ్ళు ఉంటే వాళ్ళ మీద ఏసీబీ రైడ్ చేస్తారంటూ అటు కాంగ్రెస్ కావచ్చు ఇటు టీఆర్ఎస్ నాయకులు గారు చెప్తున్నారు. దీనిపై మీరు ఇప్పుడు ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టు ఎవరైనా మాట్లాడితే మిత్రులు నేను చేయగలిగింది ఏం లేదు. ఏసీబీ అనేటువంటి సంస్థ పూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నియంత్రణలో పనిచేసేటువంటి సంస్థ. ఎవరి మీదనన్నా రాష్ట్రంలో ఏసీబీ రైడ్లు జరిగినాయంటే దానికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది ముఖ్యమంత్రి గారు. ఇన్కమ్ ట్యాక్స్ విషయానికి వచ్చినప్పుడు చట్ట ప్రకారం మీరు సంపాదించినటువంటి ఆస్తికి లెక్కలు అడిగేటువంటి అధికారం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా లెక్కలు అడుగుతూ ఉన్నారు. మేము నిజాయితీగా లెక్కలు కడతా ఉన్నాం, ట్యాక్స్ కడతా ఉన్నాం. మీరు కట్టనప్పుడు మీ దగ్గరికి ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, చట్టం వస్తుంది, చట్టం తన పని తను ప్రారంభిస్తుంది. బీజేపీలో చేరిండు కాబట్టి పలానా ఎల్లయ్య మీదనో మల్లయ్య మీదనో ఒక కేసు తీసేసినారు అని 2014 నుంచి ఈ రోజు దాకా ఒక ఆధారం తీసుకొచ్చి ఇవ్వండి. అంతెందుకు మీరు అందరికీ తెలియనటువంటి ఒక అంశం, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, నరేంద్ర మోడీ గారి తొలి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసి తర్వాత డ్రాప్ చేయబడినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన నాయకుడి ఇంటి మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైట్లు అయినాయి. చట్ట ప్రకారం మీరు సంపాదించినటువంటి ప్రతి రూపాయికి లెక్క చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తన పని తను చేసుకుంటూ పోతుంది. ఇది మొత్తం మీద బీజేపీ మునుముందు అనేక కార్యక్రమాలతో అంత్యోదయ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం అందించేటటువంటి పథకాలు అందించే దిశగా పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేకూరే విధంగా తమ ఒక కార్యక్రమాలు ఉంటే వారికి సంబంధించి అన్ని పథకాలు కూడా వారికి వర్తింపజేస్తూ తెలంగాణలో రాబో కాలంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమంటూ రఘునందన్ మనతో చెప్తున్నారు. ఇక్కడ బస్సు కెమెరా కనిపిస్తూ కిరణ్ కమాన్ ఉంటుంది.